హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుమంత్ మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన శేఖర్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు బ్రో మాకు బ్రీఫ్గా కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి అండ్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పండి అని చెప్పి కామెంట్ పెట్టాడు దాని గురించి నేను బ్రీఫ్గా డెమో ఇస్తాను అసలు కోర్ టైప్ అంటే ఏంటి అండ్ షెల్ టైప్ అంటే ఏంటి అనేది బేసిక్గా ఏంటంటే దానికి చెప్పడానికి ముందు ఏంటంటే కోర్స్ ఎన్ని టైప్స్ అని చెప్పి తెలుసుకోవాలి అది కానీ ఇంకా మిగతాది అర్థమవుతుంది ట్రాన్స్ఫార్మర్స్లో బేసిక్గా ట్రాన్స్ఫార్మర్స్లో బేసిక్గా త్రీ టైప్స్ కోర్స్ ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ కోరు ఒకటి వచ్చేసి కోర్ టైప్ ఒకటి అది చూపి చూపిస్తాను దాని తర్వాత షెల్ టైప్ ఒకటి షెల్ టైప్ కోరు ఒకటేమో కోర్ టైప్ ఒకటి ఇంకోటేమో ఇంకోటేమో బెర్రీ టైప్ బెర్రీ టైప్ బెర్రీ టైప్ కోరు ఇది ఒక కోరు కోర్ టైప్ ఒకటి అండ్ షెల్ టైప్ ఒకటి షెల్ కోర్ కాదు షెల్ టైప్ కోర్ అది సో కాబట్టి ఇవి బేసిక్గా ఉండే మనకు ఈ ట్రాన్స్ఫార్మర్లో వాడే కోర్సు అంటే ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ ఈ కోర్లలో ఈ కోర్ టైప్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను అది ఆ కోర్ టైప్ అంటే ఏంటంటే ఇది ఒక కోర్ అనుకుంటే ఈ కోర్ చుట్టూరు వైండింగ్ అనేది ఉంటుంది ఈ కోర్ టైప్లో ఈ కోర్ టైప్లో కోరు చుట్టూ సింపుల్ చెప్పాలంటే కోర్ అని ఉంది అంటే ఏంటంటే వైండింగ్ అనేది కోరు చుట్టూ ఉంటుంది సో కాబట్టి ఇది కోర్ అంటే వైండింగ్ అనేది దీని చుట్టూరు ఉంది అంటే చుట్టూ ఇటు పక్క బయట అవుట్ సైడ్ అనేది ఉంది బట్ కానీ షెల్ టైప్ అంటే ఏంటి షెల్ టైప్ అంటే అది కూడా చెప్తాను షెల్ టైప్ అంటే ఏంటంటే షెల్ అంటే ఏంది మామూలుగా ఒక ఒక క్లోజ్డ్ పాత్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెల్ అంటే ఒక కేజ్ టైప్ అనుకోండి సింపుల్గా గుర్తుండడానికి మీకు మీకు గుర్తుండడానికి చెప్పాను అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇవి ఇది ఎలా ఉంటుందంటే ఇదేమో కోరు చుట్టూ వైండింగ్ ఉంది ఇప్పుడు ఈ షెల్ టైప్ ఏంటంటే వైండింగ్ చుట్టూ కోరు ఉంటుంది అంటే ఏంటంటే ఇది చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే అంటే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది దాని మీనింగ్ ఏంటంటే వైండింగ్ అనేది ఇటుపక్క ఉంటుంది చూడండి ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ అనుకుంటే సెకండరీ వచ్చేసి దాని కింద ఉంటుంది ఇది ప్రైమరీ ఇది సెకండరీ మీరు కన్నా చూస్తే ఈ పక్క కోర్ టైప్లో ఏదైతే ఉందో కోర్ టైప్లో చూస్తే వైండింగ్ అనేది వైండింగ్ అనేది అవుట్ సైడ్ ఉంది అవుట్ సైడ్ కోర్ వచ్చేసి కోర్ వచ్చేసి ఇన్సైడ్ ఉంది అంటే ఐరన్ మెటీరియల్ కోర్ ఆ మెటీరియల్ వచ్చేసి ఐరన్ కాబట్టి నేను ఇన్సైడ్ అని రాసాను ఎందుకంటే అవుట్ సైడ్ ఏమో వైండింగ్ ఉంది ఇన్సైడ్ ఏమో కోర్ ఉంది బట్ కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే వైండింగ్ అనేది ఎక్కడుందంటే ఇన్సైడ్ ఉంది వైండింగ్ అనేది వైండ్ అండ్ ఐ మీన్ విండ్ రాసన రాసిన సింపుల్గా వైండింగ్స్ అనేది ఇన్సైడ్ ఉంది ఇన్ సైడ్ అండ్ ఈ పక్క కోర్ ఏదైతే ఐరన్ కోర్ ఉందో అది అవుట్ సైడ్ ఉంది సో కాబట్టి కోర్ కోర్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంది అవుట్ సైడ్ సో కాబట్టి ఇది డిఫరెన్స్ ఇంకొక డిఫరెన్స్ ఇంకోటి బెర్రీ టైప్ అని చెప్పాను కదా యాక్చువల్గా అయితే శేఖర్ అడిగింది ఏంటంటే ఓన్లీ కోర్ టైప్ అండ్ షెల్ టైప్ గురించే చెప్పన్నాడు బట్ కానీ ఎందుకైనా మంచిది అని చెప్పి ఈ బెర్రీ టైప్ కూడా చెప్తున్నా బెర్రీ టైప్ చూడ్డానికి ఏ విధంగా ఉంటుంది అంటే షిప్స్ లోపల మనకు వీలు ఉంటుంది కదా అంటే హ్యాండిల్ తిర తిప్పడానికి సేమ్ అదే విధంగా ఉంటుంది అంటే ఏంటంటే ఒక సర్కిల్ లాగా ఉండేసి దాని చుట్టూరు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చూడ్డానికి ఒక ఒక లాగా ఉంటుంది ఏ విధంగా అయితే షిప్స్లో పెద్ద పెద్ద షిప్స్లో మనకు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అట్లా మూవీస్లో చూ చూపించప్పుడు షిప్స్ని హ్యాండిల్స్ని చూపి చూస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఒక చక్రంలాగా అశోక లాగా ఉంటుంది ప్రైమరీ వైండింగ్ లోపల ఉంటుంది ప్రైమరీ వైండింగ్ లోపల ఉంటుంది అండ్ దీనిపైన లామినేషన్స్ ఉంటాయి లామినేషన్స్ లామినేషన్స్ ఉంటాయి దానిపైన సెకండరీ వైండింగ్ ఉంటుంది సెకండరీ వైండింగ్ సో కాబట్టి ప్రైమరీ ఇన్సైడ్ ఉంటుంది సెకండరీ అవుట్ సైడ్ ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది నేను ఇప్పుడు కోర్ టైప్ గురించి ఇంకా బ్రీఫ్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను అండ్ షెల్ టైప్ గురించి కూడా బ్రీఫ్గా ఇంట్రడక్షన్ మొత్తం బ్రీఫ్ ఆపరేషన్ ఏ విధంగా జరుగు జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ నేను అంటే కోర్ టైప్ ఒక ఒక పక్క అండ్ షెల్ టైప్ ఒక పక్క వేసుకొని మీకు బ్రీఫ్గా రెండు డిఫరెన్సెస్తో చూపిస్తూ చెప్తాను అప్పుడు ఇంకా క్లారిటీ కాదు అర్థమవుతుంది అంటే కోర్ టైప్ అంటే ఈ విధంగా ఉంటుంది అండ్ షెల్ టైప్ అయితే ఈ విధంగా రెండు డిఫరెన్సెస్ లాగా చెప్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది సో కాబట్టి ఇదంతా మొత్తం అరైజ్ చేసి కోర్ టైప్ డయాగ్రామ్ అండ్ షెల్ టైప్ డయాగ్రామ్ సో కాబట్టి ఫ్రెండ్స్ బేసిక్గా నేను ఏం చేశానంటే డిఫరెన్స్ రెండింటికి డిఫరెన్స్ రాసాను డిఫరెన్స్ ఒక్కోటి ఒక్కోటి బ్రీఫ్గా చెప్తేనే అర్థమవుతుంది సో కాబట్టి అందుకే నేను డిఫరెన్సెస్ లాగా చెప్పాను ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ లాగా చెప్తే కనుక ఈజీగా అర్థమవుతుంది సో కాబట్టి అందుకే నేను డిఫరెన్సెస్ లాగా పెట్ పెట్టేసి చెప్తాను కోర్ టైప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు కోర్ చుట్టూ వైండింగ్ ఉంటే దాన్ని కోర్ టైప్ అంటాము వైండింగ్ చుట్టూరు కోరు ఉంటే కదా వైండింగ్ చుట్టూరు అంటే వైండింగ్ మధ్యలో ఉంది దాని చుట్టూరు ఐ మీన్ దాన్ని అరౌండ్ చేసేది అంటే ద వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ సరౌండెడ్ బై ద కోర్ అంటే వైండింగ్కి సరౌండెడ్లో కోర్ ఉంది అదే ఇక్కడ వైండింగ్ 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 అవుట్ సైడ్ ఉంటే కోర్ అనేది ఇన్సైడ్ ఉంది సో కాబట్టి ఇది డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే సిలిండ్రికల్ టైప్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ అని రాశాడు ఎందుకంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ వైండింగ్ చూడ్డానికి ఒక సిలిండర్ షేప్లో ఉంది సో కాబట్టి అందుకే సిలిండర్ టైప్ ఈజ్ యూజ్డ్ అంటే సిలిండ్రికల్ టైప్ ఆఫ్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ అని చెప్పి సెకండ్ పాయింట్ రాశాను ఇక్కడ చూస్తే శాండ్విచ్ శాండ్విచ్ శాండ్విచ్డ్ వైండింగ్ టైప్ ఐ మీన్ శాండ్విచ్డ్ టైప్ ఆఫ్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ అన్నారు శాండ్విచ్ అంటే ఏంటంటే ఐ మీన్ చూ దానికి ఎలా అంటే ఒకదాని కింద ఒకటి ఉంటుంది సో కాబట్టి అందుకే ప్రైమరీ వైండింగ్ ఇటుపక్క ఉంటే అదే కోర్ టైప్ చూడండి ప్రైమరీ వైండింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటే సెకండరీ వైండింగ్ అనేది రైట్ సైడ్ ఉంది అదే ఇటుపక్క చూస్తే ప్రైమరీ వైండింగ్ పైన ఉంటే సెకండరీ వైండింగ్ కింద ఉంది అంటే ఒకదాని కింద ఒకటి శాండ్విచ్ అనేది ఒకదాని కింద ఒకటి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అదే కాన్సెప్ట్తోనే ప్రైమరీ వైండింగ్ ఏమో టాప్ ఉంది అంటే టాప్లో ఉంది సెకండరీ వైండింగ్ వచ్చేసి నాకు బాటంలో ఉంది ఏ విధంగా అయితే బాటంలో ఉందో ఇక్కడ శాండ్విచ్ అని చెప్పి అందుకే రాసుకున్నాం ఈ విధంగా శాండ్విచ్ టైప్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ అని థర్డ్ పాయింట్ దగ్గరికి వస్తే కదా ద కోర్ హ్యాస్ టూ లిమ్స్ అండ్ టూ లిమ్స్ ఇన్ సేమ్ సైజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా లిమ్ అంటే లింబ్ ఎల్ఐఎంబి లింబ్ అంటే ఏంటంటే దీన్ని అంటే దీన్ని చూడ్డానికి ఒక లింబు లాగా ఉంది అంటే ఒక లాగా ఉంది కాబట్టి దీన్ని లింబు అంటారు ఈ లిం ఏదైతే ఉందో ఈ ప్రైమరీ సైడ్ ఎంత సైజ్ అయితే ఉందో అంటే ఈ సైజ్ అయితే ఎంతైతే ఈ డిస్టెన్స్ ఈ ఏ ఐ మీన్ ఈ విధంగా ఉంది కదా ఇక్కడ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో సెకండరీ సైడ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది సో కాబట్టి అందుకే ద కోర్ హ్యాస్ టూ లిమ్స్ టూ లిమ్స్ అంటే ఇటు పక్క ఒక లింబ్ అంటే ప్రైమరీ సైడ్లో ఒక లింబు సెకండరీ సైడ్లో ఇంకొక లింబు అండ్ టూ టూ ఆర్ సేమ్ సైజ్ అంటే ఏంటంటే ఇవి ఇది ఏదైతే సైజ్ ఉంటుందో సేమ్ ఇదే సెకండరీ సైడ్ కూడా అంతే ఆ యొక్క లిమ్ సైజ్ అనేది సేమ్ అంతే ఉంటుంది లిమ్ అయినా అనొచ్చు లేకపోతే లెగ్ అయినా అనొచ్చు అదే ఇక్కడ చూస్తే ద కోర్ హ్యాస్ టూ త్రీ లిమ్స్ ఎందుకంటే ఇదొక లింబు ఇదొక ఇది ఇదొక లింబు మీరు బాగా చూస్తే డైగ్రామ్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ఈ ప అంటే వన్ టూ త్రీ ఇక్కడ త్రీ లిమ్స్ ఉన్నాయి సో కాబట్టి అందుకే ద కోర్ హ్యాస్ త్రీ లిమ్స్ అని రాశాను ఫస్ట్ది అండ్ థర్డ్ది వన్ అండ్ త్రీ ఏదైతే లిమ్స్ ఉన్నాయో ఈ లిమ్స్ సేమ్ ఒకే లెంత్ ఉంటాయి బట్ కానీ సెంట్రల్ లింబ్ ఏదైతే ఉందో అంటే సెకండ్ లింబ్ ఏదైతే ఉందో సెకండ్ లింబ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ లింబ్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ దానికంటే ట్వైస్ టైమ్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఉందనుకుంటే ఇది టెన్ సెంటీమీటర్స్ ఉంటుంది అంటే ఫస్ట్ది అండ్ థర్డ్ది సేమ్ ఒకే లెంత్ ఉంటుంది సెకండ్ది మాత్రం ఏదైతే మిడిల్ సెంట్రల్ లిమ్ ఉందో ఆ సెంట్రల్ లిమ్ ఏంటంటే ట్వైస్ ఆఫ్ ఫస్ట్ లిమ్ అని చెప్పి చెప్పచ్చు అందుకే నేనేమని రాసా అంటే ద కోర్ హ్యాస్ త్రీ లిమ్స్ ద సెంట్రల్ లింబ్ ఈజ్ ట్వైస్ ట్వైస్ సైజ్ ఆఫ్ టూ లిమ్స్ ఈ టూ లిమ్స్ కంటే ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ట్వైస్ అంటే డబల్ టైమ్స్ ఈ యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ సెంటర్ లిమ్ అనేది సో కాబట్టి అందుకని నేను ఈ విధంగా మీరు రిప్రజెంటేషన్ కోసం కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఉండాలని సెంట్రల్ లిమ్ చూస్తే కనుక ఈ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటే ఈ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది సో కాబట్టి అందుకే నేను ఆ విధంగా రిప్రజెంట్ చేశాను దాని తర్వాత ఫోర్త్ది ఫోర్త్ ఏంటంటే ఓన్లీ ఫ్లక్స్ ఈజ్ ఫ్లోస్ ఐ మీన్ ఫ్లక్స్ ఈజ్ ఓన్లీ వన్ డైరెక్షన్ రాశాను అంటే ఏంటంటే ప్రైమరీ సైడ్ సప్లై ఇస్తే అది ఓన్లీ ఒక డైరెక్షన్లో అంటే ఈ విధంగా వెళ్తుంది లేకపోతే ఈ విధంగానే వెళ్తుంది ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే వెళ్తుంది బట్ కానీ ఇక్కడ ఇక్కడ చూస్తే కదా ఫ్లక్స్ అనేది ఐ మీన్ ప్రైమరీ సైడ్లో సప్లై ఇచ్చినప్పుడు ఫ్లక్స్ అనేది ఇలా కొద్దిగా వెళ్తుంది ఇలా కొద్దిగా వెళ్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ అంటే ఏంటంటే ఈ ఫ్లెక్స్ అనేది ఒక వంతుంటే ఆఫ్ ఏమో ఆఫ్ ఏమో ఇటుపక్కకు ఫ్లో అవుతుంది ఆఫ్ ఏమో ఇటుపక్కకి ఫ్లో ఫ్లో అవుతుంది సో కాబట్టి ఫైవ్ బై టూ అదే ఇటుపక్క అయితే ఓన్లీ వన్ డైరెక్షన్ ఇటుపక్క అయితే టూ డైరెక్షన్స్ ఇది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్